కర్నూల్ జిల్లా మంత్రాలయంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప సందర్శించిన నేపథ్యంలో ముందుగా సంత మార్కెట్ ఘాట్ మరియు వినాయక ఘాట్ విఐపి ఘాట్లను పరిశీలించారు. ఘాట్లను కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ఎస్పీ గారు రావడం జరిగింది. ఇప్పుడే ఆ ఘాట్ మొత్తం కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజలు ఎవరెవరు వస్తున్నారు, భక్తులు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ పని చేస్తున్న సిబ్బందులు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, అక్కడ ఏర్పాటు చేసిన అన్ని రకాల సౌకర్యాల గురించి కూడా ఒకసారి చూడడం జరిగింది. సో మీడియా మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అందరం కూడా చాలా బాగా ప్రభుత్వం నుంచి అరేంజ్ చేశారని చెప్పేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికోసం కృషి చేసిన అధికారులు సిబ్బందులు ముఖ్యంగా మన మంత్రాలయం ఎమ్మెల్యే గారు వాళ్ళు సంబంధించిన పనిచేసిన మనుషులందరం కూడా నా ఒక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే భక్తులకి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరం కూడా చాలా సంతృప్తి పూజలు చేసుకోవడం కానీ పెద్ద ప్రదానాలు చేసుకోవడం కానీ చేసుకున్నారు. మళ్ళీ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ చేయాలని చెప్పేసి మనము ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది దాన్ని పాటించారు. ఇప్పుడు కొంతమంది ఇంకా కూడా చిన్నపిల్లలతో రావడం అలాంటివి చేస్తున్నారు. వాళ్ళందరినీ కోరుతున్నది ఏమంటే దయచేసి మీ యొక్క ఆరోగ్యం కోసం, మన ఒక ఆరోగ్యం కోసం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించుకొని రావాలి. ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజేషన్ చేసుకోవాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రైతులకు చెప్పడం జరిగింది. సో దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఒకసారి పంట ఈ వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ రకమైన పెస్టిసైడ్స్ వాడాలనేది కూడా సర్వేలు సూచనలు ఇస్తూ ఉంటాము. దానికి సంబంధించి ఆడియో క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ కూడా పంట రైతులకు ఇస్తూ ఉంటున్నాము. సో దాన్ని కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడ ఏదైనా ఎవరికైనా సపోర్ట్ కావాలన్నా లోకల్గా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించండి, లేకపోతే సచివాలయ సిబ్బందిని సంప్రదించండి, లేకపోతే మండల స్థాయిలో కూడా అధికారులు ప్రతిరోజు పర్యటిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సంప్రదించవచ్చు, మీకు పూర్తిగా అండగా ఉంటాము. సో ఈ వర్షం అనేది మనకు రేపు మధ్యాహ్నం దాకా ఉంటుంది. సో దానివల్ల దాని గురించి కూడా అందరం కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ కూడా రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. గురేవి తర్వాత పిటక అని చెప్పి రెండు సైక్లోన్ గురించి చెప్పారు. అది మనకు డిసెంబర్ 2, డిసెంబర్ 5 వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తున్నాము. అందరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించి కూడా మళ్ళీ మనకు వచ్చే సమాచారాన్ని ప్రజలకు అందించడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనమంతా కూడా దీన్ని పాటించడం కోరుతున్నాం. మా హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందుల్ని, డాక్టర్స్ని, నర్సెస్ని కూడా పెట్టడం జరిగింది. కావాల్సిన కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికి ఏదైనా కావాలన్నా మనము టెస్ట్ చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా వసతులు కల్పించడం జరిగింది. స్క్రీనింగ్ చేస్తూ ఉంటున్నాము. సో ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ మీకు ఎక్కడైనా ఏదైనా నిబంధన ఉంటే కూడా అక్కడనే ఘాట్ ఇన్ఛార్జ్కి, డిస్టిక్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్క ఘాట్కి ఘాట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా డ్యూటీ వేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర కూడా మాట్లాడేదా ఉంది, వాళ్ళు ఒక సజెషన్స్ ఏదైనా ఉంటే కూడా చేరీ చేయొచ్చు, ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మనకు తుఫాను మనకు మన రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు అక్కడ కూడా దాకిన తర్వాతే మన జిల్లాను కూడా అది క్రాస్ చేస్తూ ఉంది. నిన్న మొత్తం కూడా నంద్యాల డివిజన్ మొత్తం కూడా బాగా వర్షం కురవడం జరిగింది. దాదాపు 21,000 హెక్టార్ పంట కూడా నష్టమైంది. సో అది ఇప్పుడు క్రాస్ అవుతూ ఉంది. ఇది వెస్ట్ వార్డ్లో మనకు బెల్లారి దాటి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల మనకు ఇక్కడ ఆదోని డివిజన్ మొత్తం కూడా ముఖ్యంగా మంత్రాలయం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సో రేపు మధ్యాహ్నం దాకా వర్షం వస్తూ ఉంటుంది. మోడరేట్ హెవీ రైన్ఫాల్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ అయితే లైట్ మోడరేట్ రైన్ఫాల్ అనేది ఉంది. ఇప్పుడు మన కళ్ళ ముందే వాడ వస్తూ ఉంది, మనం చూస్తూ ఉంటున్నాం. దానివల్ల దానికి సంబంధించి కూడా మా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. దానికి సంబంధించి జిల్లా స్థాయిలో, తర్వాత ఆర్డీఓ ఆఫీసెస్లో, తర్వాత మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా రైతులు కాపాడుకోవాలి. ఎవరైనా కోసుకోవడానికి పంట వచ్చి ఉంటే అది కోయకుండా 2 రోజులు డిలే చేయవలసింది.